అందరికీ నమస్కారం తెలుగు కథలకి స్వాగతం ఈరోజు కథ తల్లి కాని తల్లి రచన అనంత వెంకటేశన్ గారు ఇక కథలోకి వెళ్దాం శ్రావణిని ఒంటరితనం ఆ ఇంట్లో వెర్రిదాన్ని చేసి ఆడిస్తుంది ఆ కొత్త ఇంటికి ఆ కొత్త మనుషుల మధ్యకు వచ్చి మూడు మాసాలు కావస్తోంది కానీ మూడు మన్వంతరాల ఏకాంతం మూట కట్టుకుంది తను ఎంఎస్సి అన్ని పరిస్థితులు సవ్యంగా ఉంటే గృహిణిగా అందున ఉత్తమ గృహిణిగా గోల్డ్ మెడల్ పొందాలని ఆశయం కాలం తనకు మాత్రం నెమ్మదిగా నడుస్తుంది కనుక తనను వరించే ఎన్నో ఉద్యోగాలలో ఒకదాన్ని ముడేసుకుని పరుగులు తీయాలని లేదామికి అక్కడికి దేవుడు ఉన్నాడో లేడో ఇంకా ఒక నిర్ధారణకు రాకుండానే జీవితంలో ఒక విధమైన క్రమశిక్షణ ప్రశాంతత కోసం పూజా కార్యక్రమం నిర్వహిస్తోంది తన ఆశ భర్త ఆఫీస్కు వెళ్లే వరకు అంటు అన్ని అవసరాలు చూడాలని చివరకు బూటు దొరికి లేసులు కూడా తనే కట్టి సాగనంపాలని కానీ ప్రకృతి ఆయనలో వ్యతిరేకంగా ప్రవేశించి భార్య మగాడి బానిస కాదు వ్యక్తిగతమైన పనులు భార్యతో చేయించుకోకూడదు లాంటి భావాల్ని పెంచింది అవి బలవంతాన్ని చేయించుకుంటే బానిసత్వం అవుతుంది కానీ ఇష్టంగా చేసేవి భర్తపై భార్యకు గల అనురాగాన్ని తెలపడానికి ఆ సన్నివేశాలు మాధ్యమం అవుతాయని భర్తకు తెలియజేయడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదామే కారణం భర్తలో అంతటి సెన్స్ ఉందో లేదోనని వీటన్నిటికంటే ఆమెను ఎక్కువగా బాధించేది ఆ ఇంట్లోని ఇద్దరు మగాళ్ళు బయటికి తనతో ఉన్న మరో స్త్రీ తనతో కలవకపోవడమే ఆమె తన తోడి కోడలు ధనలక్ష్మి ఏమండి రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి చేరిన సుదర్శన్తో అంది శ్రావణి ఏంటండి అల్లరిగా అడిగాడు సుదర్శన్ ఒళ్ళు పులకరించింది ఆమెకు ఏమిటి సరే ఏదో చెప్పబోతే నేనేదో చేసినట్లున్నాను ఏమిటి అన్నాడతను అదేనండి ఒంటరితనం అదేమిటి చలం బుచ్చిబాబు గొడవగంటి ఇలా ఎందరినో తెచ్చిపెట్టుకున్నావుగా షెల్ఫ్లో వాళ్ళెవరూ కబుర్లు చెప్పడం లేదా అన్నాడు సుదర్శన్ ఎంతైనా కాల్పనికతయేగా అది కొంతవరకే ఊరట కలిగిస్తుంది సజీవమైన ఉనికి స్పందన ఆర్ద్రత ఇలాంటి వాటితో అనుభూతించాలని మనసు ఆరాటం అయితే ఒక నూతన ప్రాణిని సృష్టించు కొంటెగా అన్నాడతను ఈ ఇంట్లో ఉండగాన చిన్న అని హాల్లోంచి బావగారి పిలుపు వస్తున్నానన్నయ్య కోటు సవరించుకుంటూ గది బయటికి వెళ్ళిపోయాడు సుదర్శన్ నిట్టూర్చి పరుపుపై కూలబడింది శ్రావణి కాలింగ్ బెల్ మోత విని ధనలక్ష్మి వచ్చి తలుపు తెరిచింది కాస్త వెనకగా శ్రావణి కూడా వచ్చింది ఒక ముప్పై ఏళ్ల మహిళ ఆప్యాయంగా ధనలక్ష్మిని కౌగిలించుకుని అక్క బావున్నావా అని పలకరించింది సవ్వడి లేకుండా నవ్వి వచ్చావు దాక్షాయని అందే ధనలక్ష్మి ఈరోజే అంటూ ప్రశ్నార్థకంగా తన అంచనా నిజమేనా అన్నట్లు శ్రావణి వంక చూసింది ప్రతిమలా నిలబడి చూస్తున్న శ్రావణిని పిలిచి ఈమె మన పక్కింటి వాళ్ళమ్మాయి నాలుగైదేళ్ల క్రితం పెళ్ళైంది పెళ్లికి ముందు ఇంచుమించుగా మనింట్లోనే గడిపేది ప్రస్తుతం భర్త బాబుతో విశాఖలో ఉంటోంది అని శ్రావణిని ఆమెకు పరిచయం చేసింది ముగ్గురు సోఫాల్లో కూర్చున్నారు ఏమిటి విశేషం పట్టుచీర కట్టావు చేతిలో కుంకుమ భరిణలా ఉంది అడిగింది ధనలక్ష్మి చెల్లి గాయత్రి సీమంతం ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు చుట్టుపక్కల తెలిసిన వాళ్లను కలిసినట్లుంటుందని పేరంటం పిలవడానికి నేను బయలుదేరాను గలగల మాట్లాడేస్తోంది దాక్షాయని ధనలక్ష్మి ముఖంలో రంగులు మారడాన్ని ఇద్దరూ గమనించారు అయితే అది అసూయతో కాదు ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతోందని అర్థం చేసుకుంది దాక్షాయని కాస్త కాఫీ కలుపుకొస్తాను అంటూ లేచింది ధనలక్ష్మి తన కాంప్లెక్స్ దాచుకోలేక వెళ్ళింది అనిపించింది ఇద్దరికీనూ చాలా మారిపోయింది అక్క విచారంగా అంది దాక్షాయని అంటే ఇంతకు పూర్వం ఇలా ఉండేవారు కాదా ఆశ్చర్యంగా అడిగింది శ్రావణి ఇలాగా కాదు విరబూసిన తంగేడు చెట్టు గలగలా పారే గోదారి అంటారే అలా ఉండేది సుమారు పదేళ్ల క్రితం ఈ ఇల్లు కొనుక్కొని వచ్చారు అప్పుడు అక్క కూడా మీలాగే ఈ ఇంటికి కొత్త కోడలు నేను డిగ్రీ చదువుతున్నాను అప్పుడు అక్క నాకంటే ఐదారేళ్లు పెద్దది అయినా మాకు స్నేహం బాగా కలిసింది అప్పుడు జితేంద్ర సుదర్శనం బావలిద్దరూ రియల్ ఎస్టేట్ అని ఇంకా ఏవేవో బిజినెస్ వ్యవహారాల్లో తెగ తిరుగుతుండేవాళ్ళు ఇంకా మేమిద్దరం సినిమాలు షికార్లు ఓహో ఎంత జాలీ లైఫ్ మళ్ళీ అలాంటి రోజులు రావు నాలుగైదేళ్ళు కాలం తెలియకుండానే గడిచిపోయింది ఆ తర్వాత నుంచే తనకు పిల్లలు కలగడం లేదన్న బాధ అక్కకు ఎందరో డాక్టర్లని దేవుళ్ళని వ్రతాలని ఆశ్రయించినా ఫలితం లేకపోయింది ఈలోపు నాకు పెళ్ళై వెళ్ళిపోయాను ఇంకా అక్కకు తన బాధే నిరంతరం ఆలోచనై కూర్చుంది అప్పుడప్పుడు వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అసలు బయటకు రావడమే మానేసిందని నేను ఎంతగానో చెప్పి చూశాను కానీ లాభం లేకపోయింది ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ ఆశ కలుగుతోంది అతి చనువు తీసుకుంటున్నానని మీరు అనుకోకపోతే తోడి కోడళ్ళంటే సరిపడకుండా ఉండాలనుకుంటే నేను చెప్పలేను గానీ లేకుంటే ఆమె మీకు తోబుట్టువే అవుతుంది కాఫీ కప్పులతో వచ్చింది ధనలక్ష్మి ఏమిటక్క చిన్నక్కను కూడా ఇంటిడు పనికి అలవాటు చేశావా నవ్వుతూ కప్పు అందుకుంటూ అంది దాక్షాయని లేదు దాక్షాయని శ్రావణికి కూడా ఇంటి పని స్వయంగా చేసుకోవడం ఇష్టం అందుకే ఎవరు ప్రవేశించలేదు ఇంట్లోకి నవ్వుతూనే జవాబిచ్చింది ధనలక్ష్మి ఇద్దరికీ బొట్టు పెట్టి తప్పక రమ్మని మరీ చెప్పి చాలా ఆలస్యమైపోయింది అనుకుంటూ హడావిడిగా వెళ్ళిపోయింది దాక్షాయని మా వదిన నిజంగా దేవత మాతృత్వం మీద తీవ్ర మమ్మకారం తీరక అలా అయిపోయింది కానీ అని అప్పుడప్పుడు భర్త చెప్పిన మాటలను బట్టి చూస్తే తన తోడికోడల మీద తనకు ఇంతవరకు సానుభూతి కలగనందుకు తన సంస్కారం మీద తనకే సిగ్గుగా అనిపించింది సాయంత్రం పేరంటానికి వెళ్ళడానికి ధనలక్ష్మిని కదిపింది శ్రావణి తలనొప్పిగా ఉంది రామ్మ అంటూ తప్పించుకుంది పరిస్థితి మరి కాస్త లోతుగా తెలిసిన తర్వాత బలవంత పెట్టదలుచుకోక తనే వెళ్ళింది శ్రావణి దాక్షాయని అక్కడ ఉన్న రెండు రోజులు ధనలక్ష్మి యొక్క గొప్ప వ్యక్తిత్వం గురించి అనేక విషయాలు తెలుసుకుంది ఇప్పుడు తనకు నిర్ణయానికి వచ్చింది శ్రావణి ఆదివారం సినిమాకి తయారయ్యారు శ్రావణి సుదర్శన్ ధనలక్ష్మి రాదని తెలిసినా అడిగింది శ్రావణి రాలేనంది ధనలక్ష్మి అంతవరకు ఇంట్లోనే ఉన్న జితేంద్ర ఎక్కడికో అప్పుడే బయటకు వెళ్ళాడు చీకట్లు ముసురుకుంటున్నా రాలేదు మీరిద్దరూ వెళ్ళిరండి టైం అయిపోతుంది అని పదే పదే అంది ధనలక్ష్మి కదలేదు సుదర్శన్ ఏడున్నర అవుతుండగా వచ్చిన జితేంద్ర విషయం తెలుసుకుని చాలా నొచ్చుకున్నాడు ఏం పని రా ఇది చిన్న పెళ్ళాం వచ్చినా కూడా నా పర్మిషన్ ఏంటి మందలించాడు పర్మిషన్ కాదన్నయ్య నువ్వు కూడా వస్తావని నసిగాడు అది అబద్ధమని అక్కడ అందరి అంతరంగాలకు తెలుసు తమ్ముడు తన పట్ల చూపిన గౌరవం ఎంత ఆనందాన్ని కలిగించిందో అంత బాధను కూడా కలిగించింది మా శ్రావణి మా తమ్ముడు ఎలాగో దద్దోజనం అనుకో నువ్వన్నా వాణ్ణి కొంగుకు కట్టేసుకోవద్దు నవ్వుతూ అన్నాడు ఓ అన్నయ్య పరువు తీస్తున్నావు సిగ్గుపడ్డాడు సుదర్శన్ అంతే సిగ్గుతో లోనికి పారిపోయింది శ్రావణి శ్రావణి నువ్వేమైనా ఫీల్ అయితే క్షమించు ఏమిటో అన్నయ్యకు చెప్పకుండా రాలేకపోయాను మన్నింపుగా అన్నాడు సుదర్శన్ చచ అలాంటిదేమీ లేదు అందామే ఊహ తెలియకముందే అమ్మా నాన్న పోయాక అన్నీ తనే అయి పెంచాడు చదివించాడు అన్నయ్య చాలా కష్టాలు పడ్డాడు చిన్న చితక పనుల నుంచి ఈనాడు ఈ బిజినెస్ స్థాయికి ఎదిగాం నేను వేరే ఉద్యోగానికి ప్రయత్నించకుండా అన్నయ్యకు తోడుగానే ఉండిపోయాను అన్నయ్య ఏది శాసించడు ఎందుకో అందుకో ఏమో నాకు చాలా గౌరవం అందుకే ఏ చిన్న విషయం స్వతంత్రించాలన్నా ఇబ్బందిగా ఉంటుంది చాలా గంభీరంగా చెప్పాడు నాకు తెలియదా ఏమిటి నాకెందుకు ఇంత వివరణ మీరెప్పుడు ఇలా రామలక్ష్మణుల్లా ఉండాలని నేను కోరుకునేది శ్రావణి నిజంగా మా వదినతో సరిపోల్చదగిన ఇల్లాలివి అన్నాడతను అనేక సంఘటనల ద్వారా ఆ ఇంట్లో మిగిలిన ముగ్గురిని అర్థం చేసుకోసాగింది అదే ఇంతకు అయితే చ ఎంత హీనంగా ఆలోచించేది వీళ్ళు అందరిలాంటి వాళ్లేనని చిన్నప్పటి నుంచి అనేక మందిని గమనించి మెట్టినింట్లో మంచి పేరు సంపాదించుకోవాలని కలలుగనేది కానీ తోడికోడలు కలవదని ఈయన అన్న గీత గీయకుండానే తనే గీసుకొని దాటరని వీళ్ల మధ్యన ఎక్కువ కాలం ఉండలేదని వేరు కాపురం పెడితే బాగుంటుందని ఇంకా నయం తన కుసంస్కారపు ఆలోచనలు ఎప్పుడూ భర్త ముందు పెట్టలేదు చాలాసార్లు నోవు జారబోయింది అయినా దైవం మేలు చేశాడు శ్రావణి నిద్రపోయావా ఆమెను కదుపుతూ అడిగాడు సుదర్శన్ లేదు చెప్పండి అంది వదినని మళ్లీ పూర్వోపమనిషిని చేసే శక్తి నీకే ఉంది అన్నాడతను తప్పకుండా ప్రయత్నిస్తాను అయితే నాకు ఉత్తమంగా తోచిన నిర్ణయాలు తీసుకుంటాను వాటిని మీరు ఆమోదించాలి అంది శ్రావణి నా భార్య ఏమి చేసినా నలుగురి మంచికే చేస్తుందని పూర్తిగా నమ్ముతాను విశ్వాసంగా అన్నాడు ఆ నమ్మకం చాలు నాకు ఈ జన్మకి అంది శ్రావణి తను కడుపుతో ఉన్నట్లు పుట్టింటి వాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడింది శ్రావణి ఏ సంబరాలు చేయించుకోలేదు ఎవరు చెప్పినా వినలేదు ఆమెకేదో ఆలోచన ఉండి ఉంటుందని భర్త అంతగా ఒత్తిడి చేయలేదు ఒకనొక శుభ దినాన శిశువుని సుఖంగా ప్రసవించింది శ్రావణి అందరికీ ఆ రోజు పండుగ వాడికి సరిపడా పాలు శ్రావణి వద్ద లేకపోవడంతో పోత పాలు తప్పనిసరి అయ్యాయి బాబు అవసరాలని కావాలనే ఎక్కువగా ధనలక్ష్మి మీదకే వదిలేది ఆ తర్వాత నెమ్మదిగా బాబుని ఇంచుమించు పట్టించుకోవడం మానేసింది పగలు బాబు నిద్రలేచే సమయాలు ఏడ్చే అవసరాలు గమనించి ఆ టైంలో స్నానానికి వెళ్లడము మిక్సీలోంచి ఏదో పిండి తీస్తూ చేతులు ఖాళీగా ఉంచుకోకపోవడమో ఇలా అనేకం చేయసాగింది శ్రావణి ఇంకా తప్పక ధనలక్ష్మికి బాగా అలవాటు అయ్యాడు పిల్లాడు ఆమెలో నెమ్మదిగా మార్పు రాసాగింది శ్రావణి ఉద్దేశం ఏమాత్రం పసిగట్టలేకపోయింది ఎక్కువగా బాబు ఆమె చేతి స్పర్శకే అలవాటు పడ్డాడేమో శ్రావణి ఎత్తుకుంటే ఏడ్చేవాడు అక్క కాస్త చూడండి వీడు ఏడుపు ఆపడం లేదు అన్నప్పుడు ఆమె ఎత్తుకోగానే ఏడుపు ఆపేవాడు ఇంకా ధనలక్ష్మి మురిపానికి గర్వానికి అంతు లేకుండా పోయింది ఆమె ముఖంలోని ఆ వెలుగు చూస్తూ తృప్తిగా నెట్టుర్చేది శ్రావణి బాబుకి ధనలక్ష్మిని జితేంద్రని మమ్మీ డాడీ అని పిలిచేలా అలవాటు చేసింది శ్రావణి మరి నువ్వో ఒకనాడు ఆ పసివాడు నవ్వి నేను చిన్నమ్మను అంది ఆ పిలుపులు బయటకు వినిపించాక శ్రావణిని నిలేసింది ధనలక్ష్మి ఏమీ లేదులేక నేను సంతోషంగా చేసేది చేయనివ్వండి అని తేల్చి పారేసింది శ్రావణి మాతృత్వ మధురిమను వదులుకోవడం అంత తేలిక కాదు ఇది ఎంతవరకు ప్రయాణిస్తుందో భవిష్యత్తులో అప్పుడు తన పరిస్థితి శ్రావణి పరిస్థితి ఏమిటి ఆలోచనకు పరిష్కారం దొరకలేదు ధనలక్ష్మికి అది ప్రకృతే పరిష్కరించింది శ్రావణి మళ్లీ గర్భవతి అయింది ఈసారి కాన్పు కష్టమైంది శ్రావణికి ఆడపిల్ల ఆపరేషన్ చేయాల్సి వచ్చింది మరోసారి గర్భం కష్టమని సుదర్శన్ అనుమతితో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేశారు డాక్టర్లు చాలా బలహీనంగా ఉండటం వల్ల మూడు నెలల వరకు మంచం దిగలేకపోయింది శ్రావణి శ్రావణి తల్లి వచ్చి పనంతా ధనలక్ష్మి చూసుకోవడం వల్ల కూతురి పట్ల దిగులు లేకుండా పది రోజుల్లోనే వెళ్ళిపోయింది పాపను లాలించాలని ఎంతగానో ఉవ్విళ్ళూరేది శ్రావణి కానీ ఓపిక ఉండేది కాదు అడిగిన ప్రతిసారి ధనలక్ష్మి పాపను శ్రావణి దగ్గర పడుకోబెట్టేది కానీ గుక్క పట్టి ఏడ్చేది పాప చేసేది లేక ధనలక్ష్మి సముదాయించేది శ్రావణి చాలా బలం పుంజుకునేసరికి సంవత్సర కాలం పట్టింది తనదనుకున్న పాప ఈలోగా ధనలక్ష్మికే అలవాటైపోయింది తన పాపను దగ్గర చేసుకోవాలని ఎంతగానో ప్రయత్నించింది శ్రావణి కానీ అన్న నడిచిన దారిలోనే నడవసాగింది పాప తను ఊహించింది ఒకటి జరుగుతున్నది మరొకటి తట్టుకోవడం కష్టమై సాగింది తట్టుకోవడం సాగింది శ్రావణికి ఇంట్లో తినడానికి ఎన్ని ఉన్నా బయట షాపులో కొనుక్కుతుంటే కానీ పిల్లలకు ఆనందంగా ఉండదు ఆ రోజు సాయంత్రం పిల్లలు బబుల్ గమ్ లాలీపాప్ కావాలంటూ మారం చేశారు పిల్లల్ని తీసుకుని సెంటర్కి వెళ్ళింది ధనలక్ష్మి తలుపులన్నీ వేసుకుని బావురుమని ఏడ్చింది శ్రావణి కొంతసేపటికే అంతరాత్మ ఆమెను ఊరడించింది నువ్వు ఊహించినట్లే జరగాలని ఎక్కడుంది నీకు తెలుసుగా ప్రకృతి వ్యతిరేకంగా ప్రయాణిస్తుందని మనిషి తన కోరికనే దీపాన్ని దేవుడి ముందు ఉంచుతాడు ఆ దీపం తాలూకు క్రీనీడని మర్చిపోతాడు ఆ కోరికలోని తప్పని అపసవ్యతే క్రీనీడ అది ఎవరైనా భరించాల్సిందే ఈ ఫిలాసఫీని జీర్ణించుకోవాలని ప్రయత్నించసాగింది కొద్ది కాలంగా శ్రావణిని గమనిస్తున్న ధనలక్ష్మి ఒకనాడు అమ్మ శ్రావణి బిజినెస్ పెరిగిందని మీ బావగారు ఒక బ్రాంచ్ హైదరాబాదులో ఓపెన్ చేయడం నీకు తెలిసిందేగా వారానికి ఒకటి రెండు సార్లు తిరుగుతూ ఆయన అవస్థపడుతున్నారు నేను కూడా తోడుగా అక్కడే ఉంటే బాగుంటుంది అనుకున్నాను ఇక్కడ బిజినెస్ చూడడానికి సుదర్శన్ ఎలాగూ ఉన్నాడు కదా అంది దిగ్భ్రాంతి చెందింది శ్రావణి అదేమిటి మీరు వెళ్ళిపోతే బిక్కుబిక్కుమంటూ నేనెలా ఉండగలను కంగారుగా అడిగింది ఇందులో దిగులేముంది రోజస్తమానం సుదర్శన్ పిల్లల పనులే సరిపోతాయి నీకు చాలా క్యాజువల్గా అంది ఈసారి ఆశ్చర్యం మరింత రెట్టింపైంది శ్రావణికి అంటే పిల్లల్ని ఇక్కడే వదిలేస్తారా అడిగింది శ్రావణి నవ్వి అదేమిటమ్మా నీ పిల్లలు నీ దగ్గర కాక ఎక్కడుంటారు అంది నా పిల్లల కాదు వాళ్ళు మీ పిల్లలే అంది శ్రావణి కాదు వాళ్ళు నీ పిల్లలే కావాలి మాతృత్వం చవి చవిచూడని నాకు ఈ ఈ జన్మకి చాలినంత అందించావు ఆ తృప్తితో నేను ఎక్కడైనా సంతోషంగా జీవించగలను తల్లి కాని నన్ను తల్లిని చేశావు తల్లివైన నువ్వు తల్లివి కాకుండా పోవడం నేను భరించలేను ఆ బాధ ఎంతటితో నాకు తెలుసు అదే బాధను తిరిగి నువ్వు అనుభవించడం నేను తట్టుకోలేను దయచేసి నన్ను వెళ్ళనివ్వు అందామె అక్క మీరు వెళ్ళడానికి వీల్లేదు వీళ్ళు మన ఇద్దరి పిల్లలు అంటూ తన్ను కోస్తున్న ఉద్విగ్నతను అనుచుకోలేక ధనలక్ష్మిని కౌగులించుకుని బావురుమని ఏడ్చింది శ్రావణి అంతవరకు గంభీరంగా ఉన్న ధనలక్ష్మి చెల్లి అంటూ శ్రావణిని గుండెలకు హత్తుకుంది వారి కౌగిలింతలో అంతులేని ఆప్యాయత ప్రవహించసాగింది ఆ ఉత్తమ మానవత్వాన్ని ఇంకా ఈ ప్రపంచపు మాయా జలతారుతో కప్పబడని ఆ బాలల బాల్యం అర్థం కానట్లు చూసింది ఇక నుంచి ఆ పిల్లలకు ఇద్దరు తల్లులు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు